కొయ్యలు కొడం, ప్రాణాలను కాపాడిన వారిని దేవుడితో సమానంగా కొలుస్తామని, అదేవిధంగా ఏజెన్సీ మెట్ట ప్రాంతంలోని ప్రజలచే కొలవబడుతున్న డాక్టర్ కొండ ముది దిలీప్ కుమార్ ఆదర్శనీయులని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పేర్కొన్నారు. ఆదివారం గొల్లగూడెం సమీపంలోని భారతీయ దివ్యాంగుల వృద్ధాశ్రమంలో నిర్వహించిన డాక్టర్ కొండ ముది శ్యామల దిలీప్ కుమార్ల వివాహ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొయ్యలగూడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొయ్యలగూడ మండల సచివాలయాల కన్వీనర్ నోకల రాము ఆర్థిక సౌజన్యంతో సేవ వేడుకల కార్యక్రమాలు నిర్వహించారు. దిలీప్ కుమార్ గత 15 సంవత్సరాలుగా పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, చింతలపూడి నియోజకవర్గాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంతో ప్రజల హృదయాలలో జరగని స్థానం సంపాదించారన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణతో పాటు కొయ్యలగూడలోని సురక్ష హాస్పిటల్లో ఇప్పటికీ కూడా గిరిజనులకు ఉచిత వైద్యం అందిస్తూ దిలీప్ కుమార్ వైద్య వృత్తికి మకుటాయమానంగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా సాల్వలతో డాక్టర్ దంపతులను ఎమ్మెల్యే సత్కరించి మెమోటో ప్రదానం చేశారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఆశ్రమంలో ఉన్న 60 మంది వృద్ధులకు, దివ్యాంగులకు పౌష్టికాహారాన్ని, ఫ్రూట్ జ్యూసులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. అనంతరం కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ఎంపీపీ స్కూల్లో యాచకులకు, అన్నార్థులకు అన్న సమారాధన కార్యక్రమం ప్రెస్ క్లబ్ సభ్యులు నిర్వహించారు. గోపాలపురం ఎంపీపీ సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు వెలక శ్రీరామ్మూర్తి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిటికెన రమేష్, ఉపాధ్యక్షులు దుర్గ యాదవ్, మన్నే సొలస సుధాకర్, సుబ్బు యాదవ్, గోపాలపురం ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది చేయాలనే ఉద్దేశం చాలా తప్పు మన ఉంటుంది. దానిలోనే ఈ కొయ్యలగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ డాక్టర్ గారు ఈరోజు మ్యారేజ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన భారతీయ వికలాంగ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు మనం చెప్పడం, డాక్టర్ గారితో నాకు పరిచయం తక్కువ కాదు, పేరన్నది కానీ డాక్టర్ గారితో చాలా పరిచయం చాలా తక్కువ నాకు. అయినప్పటికీ చాలా ఇవాళ ఎడ్యుకేషన్కి, హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఏం చూసినా ఇంకా కట్టలు దాచుకుంటే పని ఉంటుంది హెల్త్ ఎడ్యుకేషన్కి. అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టి ఇవాళ చక్కని రీతిలో ఇవాళ ఈ కార్యక్రమం చక్కగా చేయడం చాలా సంతోషపడే విషయం, సంతోషపడుతున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ ఇన్ని చేస్తూ ఆయన ఇవాళ ఒక మ్యారేజ్ డే కూడా చేయడం, దాని వరకు నేను చెప్పిన వెంటనే కంపల్సరీగా అటెండ్ అవుతానని ప్రెస్ క్లబ్లో మా సోదరులైన ప్రసాద్ గారు చెప్పడం, నేను వెంటనే అటెండ్ అవుతానని చెప్పడం జరిగింది. వాళ్ళంతా నా దగ్గరకు వచ్చిన జరిగింది. మరి ముఖ్యంగా ఇవాళ మన భాస్కర్ కూడా సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఇక్కడ వికలాంగుల సేవా సంస్థ ద్వారా ఇక్కడ మా బావగారే, ఎవరు కానీ చెప్పలేదు కానీ మా బావగారే అయినకు ఆయన ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తుంటారు. కానీ మధ్యకాలంలో నేను రావడం కూడా ఇంతకుముందు అయితే స్పీడ్ ఎక్కువ చూడండి, కానీ ఖాళీ అవడం లేదు, బిజీ ఒత్తిడి వల్ల రాలేకపోతున్నా. అయినప్పటికీ నేను నా మ్యారేజ్ డే మా మిస్సెస్ వాళ్ళు వెళ్ళి వెళ్దాం అన్నప్పటికీ నాకు ఖాళీ లేదు, నేను లేక ఆ రాలేకపోయారు ఎందుకు, లేకపోతే యాక్చువల్గా నిన్న మీరు రావాలి మా మిస్సెస్ వాళ్ళు ఉన్నారు కానీ నేను రాలేకపోయాం. మరి ముఖ్యంగా ఆయన కూడా ఎన్నో చక్కని కార్యక్రమాలు చేస్తూ పేద పేదలను ఆదుకుంటూ ఎన్నో చేస్తున్నారు. దాని ద్వారా పేదలకి ఏం చేసినా, ఎవరేం చేసినా చాలా సంతోషపడే విషయం. మన ముఖ్యమంత్రి గారు కూడా చక్కని రీతిలో వాళ్ళ అన్నీ చేస్తూ పేద పేదలను ఆదరిస్తూ చేస్తారు. అలాంటిది ఏంటంటే చేయనటువంటి డాక్టర్ గారు లాంటి వాళ్ళండి, ఇంకా ఒక మన చిన్న చిన్న వాళ్ళకి ఫీజులు కట్టలేక అదే చదువు విషయం కాకుండా హెల్త్ విషయంలో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు.